ఇప్పుడు మ్యారేజెస్కు వెడ్డింగ్స్ ఉన్నాయి సార్, 15 తారీఖు నెక్స్ట్ మంత్ 15 తారీఖు వరకు ఉండేది ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఫోటో వీడియోగ్రాఫర్స్ మా బైక్ మీద వెళ్తున్నారు, మళ్ళీ మధ్యలో పోలీసులు వచ్చేసి ఆర్డర్ చేసి కొంచెం ఇబ్బందికరంగా సీల్ చేస్తాం బండి అని చెప్పి ఆల్రెడీ చేసి ఇందాక చూసాం వాళ్ళు. మేము ఇస్తారని మాట్లాడి పంపించిన చార్మినార్కి మ్యారేజ్కి. అదే ఒకసారి మీరు మా ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడు ఫస్ట్ మీ అటెండ్ అయ్యే మ్యారేజ్ విత్ ఇన్ ద ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటే ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. తర్వాత మ్యారేజ్ నిర్వహించుకునే అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఒక పర్మిషన్ లెటర్ తీసుకుంటారు 40 మెంబర్స్, దాంట్లో అందరూ వస్తారు. సో వాళ్ళ పర్మిషన్ తీసుకున్న లెటర్ కాపీ తర్వాత మీకు వాళ్ళకి ఏమైనా అగ్రిమెంట్ అవుతుంది అండ్ సర్టెన్ ఛార్జెస్ ఇట్లా అయింది మీకు, ఆ 2 లీటర్లు పెట్టుకొని మీరు మ్యారేజ్ సరే రిలాక్సేషన్ టైం కాకుండి 12 గంటలకు మ్యారేజ్ ఉందనుకోండి. సో మ్యారేజ్ అయిన తర్వాత 1 గంటకు 2 గంటలకు ప్రాసెస్ అయిపోతుంది, బట్ భోజనాలు అవి అనుకుని ఒక 3-4 వరకు 2-3 అవర్స్ గ్యాప్ ఉంటుంది. ఆ 2-3 అవర్స్ వరకు వెళ్తే డెఫినెట్లీ ఎగ్జామిన్ చేస్తారు. మ్యారేజ్ అయిన టైంకి 2-3 గంటల్లో గ్యాప్ ఉండేది కాబట్టి డెఫినెట్లీ అలో చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ డాక్యుమెంటేషన్ అంత ఉంటే ఇక్కడ నాపినప్పుడు మీరు సరైన డాక్యుమెంట్స్ ఇండివిజువల్గా అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ, విలేకరులే కావచ్చు, బిజినెస్ పీపులే కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, ఇంటలెక్చువల్ కావచ్చు, అందరూ తెలిసేదే ఉంటారు. బట్ ఒక లాక్డౌన్ అని కానీ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఒక ఇంప్లిమెంట్ అయింది కదా, డెఫినెట్లీ మేము త్వరలో చెక్ చేసుకుంటాం. ఆ టైంలో రకరకాల అఫోర్సెస్ ఉంటాయి, మిమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు వచ్చినా ఫస్ట్ మీ ఐడి కార్డు మీ ఇది ఇది అని చెప్పి ఇస్తామంటే మీరు ఎక్కువ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మాస్క్ ఫోటో మాస్క్ పేపర్కి అన్నారు.